తెలంగాణ సంబరాలకు కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్ర విభజన జరిగిపోయినా అపాయింటెడ్ డే కోసం ఎదురు చూస్తోంది తెలంగాణ. జూన్ 2న ముహూర్తం ఖరారవడంతో సంబరాలకు సిద్ధమవుతోంది కోటి రతనాల వీణ. మరికొన్ని గంటల్లో కొత్త రాష్ట్రంలో జరగబోతున్న సంబరాలపై విసిక్ స్పాట్ లైట్. కొత్త రాష్ట్రం, కొత్త బోర్డులు, కొత్త ప్రభుత్వం, కొత్త నేతలు, కొత్త కొలువులు, అంత కొత్తదనం. ఎక్కడ చూసినా పరవళ్ళు తొక్కుతున్న ఆనందం, అంతకు మించి ఉరకలేస్తున్న ఉత్సాహం. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మించిపోయేలా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది కొత్త రాష్ట్రం. ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు, ఊహించని ఉపద్రవాలు, అంతకు మించి బిల్పై చోటు చేసుకున్న రాజకీయాలు, మాట మార్చిన నేతలు, ఎన్నో పురిటి నొప్పులను దాటుకుని తెలంగాణ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ వెంటనే రాష్ట్రపతి రాజముద్రను వేయించుకుంది. ఇప్పుడు అపాయింటెడ్ డేకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నో దశలను దాటుకుని తెలంగాణ బిల్ ఫైనల్ అయింది. దాంతో ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. అలుపెరగని పోరాటానికి ఫలితం దక్కింది. తెలంగాణ కల సాకారమైంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే సుదీర్ఘ పోరాటానికి అంతిమ విజయం దక్కింది. మొత్తానికి ఎన్నో ఆందోళనలు, మరెన్నో ఉద్యమాల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డీమెర్జ్ అయింది. తెలంగాణ వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది రాజ్యాంగబద్ధంగా. అధికారికంగా రెండు రాష్ట్రాల విధులు ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ ఉత్కంఠకు తెరదించుతూ మార్చి 2న యూపీఏ ప్రభుత్వం గెజిట్ ని విడుదల చేసింది. దాంతో అపాయింటెడ్ డే ఖరారైంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉంటుందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఎన్నికలు, మరోవైపు విభజన ప్రక్రియ, రెండింటి మధ్య అధికారులు అలుపు లేకుండా పనిచేయాల్సి వచ్చింది. ఏదైతేనేం ఆస్తులు, అప్పులు లాంటి అంశాలన్నీ కొలిక్కి వచ్చాయి. వాటితో పాటు కొత్త ప్రభుత్వం కొలువు తీరే రోజు కూడా ఆ రోజే కావడం అరుదైన విషయం. దశాబ్దాలుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. బానిస సంకెళ్లు తెగిన ఆనందం, దశాబ్దాలుగా దగాపడిన రోజుల నుంచి సొంత అస్తిత్వాన్ని సగర్వంగా తలెత్తుకుని మన రాష్ట్రాన్ని మనమే ఏలుకోబోతున్నామన్న ఆలోచనతో తెలంగాణ ప్రజల గుండెలు ఉప్పొంగుతున్నాయి. జూన్ 1న సంబరాలు అంబరాన్నంటేలా భారీగా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది కొత్త రాష్ట్రం. పార్టీలు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థిలోకం, సామాన్య ప్రజానికం, ఒకరేంటి, అన్ని వర్గాల వాళ్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆడంబరంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కొత్త సంవత్సరాది వేడుకలను మైమరపించేలా పండుగలు ఉత్సవాలు జాతీయ దినోత్సవాలను తలదన్నేలా రాష్ట్రం ఏర్పడుతున్న రోజు జీవితాంతం గుర్తుండేలా సంబరాలు చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది కొత్త రాష్ట్రం విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే తుమ్ము తుమారమాడుదము రాలోయములట రాజన్న యముని పాదము వీటిను రోజమిటిక మోగిద్దామన్న మన రాజ్యం వాకిట్లో శాంతిని నిలుపగలేసన్న పదుకును బతికించే దిశగా సమరం చేద్దాం సైనన్న పెళ్లిళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఆ రోజే నిర్వహించేందుకు కొన్ని వర్గాల వాళ్ళు ప్లాన్ చేసుకుంటుండటం మరో విశేషం. ఏళ్లుగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అందుకే తెలంగాణలోని ప్రతి గుండె ఉద్వేగంతో ఉప్పొంగుతోంది. అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరేలా కొత్త రాష్ట్రం సంబరాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఇచ్చినా తెచ్చినా మద్దతిచ్చిన క్రెడిట్తో రాజకీయాలు చేశాయి పార్టీలు. కానీ పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేసింది టీజేఏసీ. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీజేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. యూపీఏ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాటు నాంచి నాంచి తెలంగాణ విషయాన్ని తేల్చింది. ఆపసోపాలు పడి విభజన ప్రక్రియను పూర్తి చేసింది. కానీ విభజన కసరత్తు మాత్రం ఇంకా కొనసాగుతోంది. అపాయింటెడ్ డేకు ముహూర్తం ఖరారైనా పంపకాల ప్రక్రియ ముగియందే, మిగతా పని పూర్తి కాదు. పంతొమ్మిది వందల 1948లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ కు స్వతంత్ర హోదా దక్కింది. అటు ఆంధ్ర ప్రాంతం 1953లో మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన రెండు తెలుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది కేంద్రం. భాషా ప్రయుక్త రాష్ట్రాల లిస్టులో మొట్టమొదటిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. అలాగే మొదటిసారి ఒకే జాతి రెండుగా విడిపోయిన క్రెడిట్ ని తెలుగు జాతి సొంతం చేసుకుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఫస్ట్ ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ డేతో రెండుగా విడిపోనుంది. భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా చాలా రకాలుగా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఇప్పుడిదంతా చరిత్ర. ఇక ముందంతా సొంత అస్తిత్వం, స్వపరిపాలన, అభివృద్ధి, నవ నిర్మాణం. ఇవే రెండు కొత్త రాష్ట్రాల నినాదాలు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆంధ్ర నేతల పాలన నుంచి విముక్తి అవుతున్న రోజు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ జేఏసీ నేతలు. జూన్ 1 మధ్యాహ్నం నుంచే ర్యాలీలు నిర్వహించేందుకు కసరత్తు చేసింది. అదే రోజు రాత్రి 8 గంటల నుంచి గన్ పార్క్ దగ్గర సంస్కృతి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. అర్ధరాత్రి అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ జెండా ఎగరవేయాలని డిసైడ్ అయ్యారు. జూన్ 2 అన్ని జిల్లాల్లో తెలంగాణ జెండా ఎగిరేలా అందరికీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా గన్ పార్క్ వద్ద 8 గంటల నుంచి కార్యక్రమాలు ఉంటాయి, 12 గంటల వరకు కొనసాగుతాయి. 2వ తారీఖు మాత్రం తెలంగాణ వ్యాపితంగా ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణంలో ఎక్కడికక్కడ తెలంగాణ వాదులు, తెలంగాణ సంఘాలు పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సంబురాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం. ఊరేగింపులు, పాటలు, అమరవీరులకు నివాళులు, జిల్లాలో భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ధూమ్ధామ్లు నిర్వహించాలని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. మరి పెద్ద ఎత్తున గన్ పార్క్ దగ్గర అమరులందరికీ నివాళులు అర్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా, ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం. సంబరాలే కాదు, తెలంగాణ భవిష్యత్తును, పునర్నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు జేఏసీ కసరత్తు చేస్తోంది. రాజకీయాల్లో లేకపోయినా నవ తెలంగాణ నిర్మాణం కోసం వాచ్ డాగ్ పాత్రను పోషిస్తామని ప్రకటించింది జేఏసీ. పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహిస్తోంది జేఏసీ.
తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తో ఒక పార్టీ, ఇచ్చిన క్రెడిట్ తో మరో పార్టీ, మద్దతు ఇచ్చిన క్రెడిట్ తో ఇంకో పార్టీ, తెలంగాణ రాజకీయాలు మూడు పార్టీల చుట్టే తిరిగాయి. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది. కాంగ్రెస్ సమీక్షలో పడిపోయింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జోష్లో ఉంది. టీడీపీ మహానాడులో బిజీగా ఉంది. ఇంతకీ ఆవిర్భావ దినోత్సవానికి పార్టీలు ఎలా సిద్ధమవుతున్నాయి? సరిగ్గా 11 నెలల క్రితం తెలంగాణను డీమర్జ్ చేస్తున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడింది. దాంతో పాటే యూపీఏ ప్రభుత్వం కొత్త రాష్ట్ర ఏర్పాటును అధికారికంగా ప్రకటించింది. కానీ విభజన ప్రక్రియపై గందరగోళం సృష్టించాయి అన్ని పార్టీలు. కొందరు నేతలైతే విభజనను వ్యతిరేకిస్తూ ఊసరవెల్లుల్లా రంగులు మార్చిన తీరును చూసి విస్తుపోయింది రాష్ట్రం. పార్టీలు నేతలు ఎన్ని రకాల వేషాలేసినా గత ఏడాది డిసెంబర్ 30న శాసనసభ తీర్మానం తర్వాత ఢిల్లీకి వెళ్లింది టీ బిల్. ఫిబ్రవరి 14న లోక్సభలో, 20న రాజ్యసభలో ఆమోదముద్ర వేయించుకుంది. ఫిబ్రవరి 28న తెలంగాణకు రాష్ట్రపతి రాజముద్ర పడింది. దాంతోపాటే రాష్ట్రపతి పాలన మొదలైంది. మొత్తానికి అపాయింటెడ్ డే ఖరారవడంతో ఊపిరి పీల్చుకుంది రాష్ట్రం. మధ్యలో ఎన్నికలతో హీటెక్కిన కొత్త రాష్ట్రంలో అడుగు పెడుతున్నామన్న ఆనందంలో మునిగిపోయారు జనం. 2 తారీఖు ఏ రోజు వస్తుందా? ఇప్పుడు 2 తారీఖు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రతిరోజు తెల్లారేసుకొని 2 తారీఖు డేట్ క్యాలెండర్లో ఎప్పుడు మారుతుందా ఎప్పుడు మారుతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఆ రోజు మా బానిస నిజాం బానిస సంఖ్యల నుంచి ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 60 ఏళ్ల కళ ఒక స్వప్నం ఒక సాకారం నెరవేరుతుందని తెలుసుకుంటేనే ఆలోచిస్తేనే మా కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగినంత ఆనందం కలుగుతుంది. ఆవిర్భావ దినోత్సవ సంబరాలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అదే రోజు కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చే బాధ్యతల్లో నిమగ్నమైంది గులాబీ పార్టీ. అందుకే అపాయింటెడ్ డేని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర సాధనలో హోల్సేల్ క్రెడిట్ కొట్టేసిన టీఆర్ఎస్ ఏకంగా అధికార పగ్గాలు చేపట్టింది. అందుకే టీఆర్ఎస్ ట్రైన్లు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. 2 తారీఖు నాడు డెఫినెట్ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే మాకు 2 పండుగలున్నాయన్నాడు. ఒకటి తెలంగాణ ఆవిర్భవించబోతా ఉన్నది, తెలంగాణ 29వ రాష్ట్రంగా అధికారికంగా రాబోతా ఉన్నది. రెండవది మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు మొట్టమొదటి ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాబట్టి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆ రోజు కార్యక్రమాలు చేస్తాం. వివరాలు రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా ప్రకటిస్తాం. ఇక ఓటమి భారంతో కాంగ్రెస్ కుంగిపోయింది. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటోంది పార్టీ. అయితే అపాయింటెడ్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాదే అన్న ప్రచారాన్ని ఉధృతం చేస్తూ వాడవాడలా సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. భవిష్యత్లోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ కమిటీ 2వ తేదీ ఘనంగా జరిపే సంబరాలను ప్రణాళిక వేసుకోవడం, 2వది స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీల ఎన్నికలు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలలో అవసరమైన మేరకు ప్రతి జిల్లాలో సంప్రదింపులతో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నెగ్గడానికి కావలసిన వ్యూహాన్ని రూపొందించడానికి కూడా ఈ కమిటీ రూపొందించింది. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు కాంగ్రెస్ పార్టీలో అందరి బాధ్యత ఉంది. దీన్ని ఘనంగా మనము సంబరాలు చేసుకోవాలి, వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అందుగురించి మొదటి రోజు 1 జూన్ నుంచి కార్యక్రమాలు పెట్టి చౌరస్తా పైన బంటింగ్స్, కాంగ్రెస్ బంటింగ్స్, కాంగ్రెస్ ఫ్లాగ్స్, సోనియా గాంధీ గారి ఫోటోలు పెట్టి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ 2 జూన్ నాడు ఫ్లాగ్ హాయిస్టింగ్ సెరమనీ పెట్టి సోనియా గాంధీ గారి ఫ్లెక్సీలు అన్ని చోట్ల కూడా పెడుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక తెలంగాణకు మద్దతిచ్చిన క్రెడిట్తో బీజేపీ కూడా సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జోష్లో ఉంది కమలం పార్టీ. అలాగే ఫ్యూచర్లోనైనా తెలంగాణలో పాగా వేసేందుకు ఆవిర్భావ దినోత్సవ సంబరాన్ని గ్రాండ్గా జరిపేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. బలమైన పునాదులున్న టీడీపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. సీమాంధ్రలో అధికారంలోకి వచ్చినా తెలంగాణలోనూ భవిష్యత్ వెతుక్కుంటోంది టీడీపీ. పసుపుదళం కూడా
ఈ సంబరాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. తెలంగాణ సాధనలో అన్ని వర్గాలు తమ వంతు పాత్ర పోషించాయి. అమరుల ఆశయాలు, సామాన్య జనం ఆశలు, ఉద్యమ సంఘాల పోరాటాలు, పార్టీల రాజకీయాలు, జేఏసీ దౌత్యాలు అన్నీ కలిసి రాష్ట్రం కలని సాకారం చేశాయి. ఇంతకీ తెలంగాణ సంబరాల్లో సామాన్య జనం ఎలా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు, కొత్త రాష్ట్రం ఎలా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కొత్త రాష్ట్రం కోటి ఆచలు అన్నిటికీ మించి స్వపరిపాలన, దాంతో నవ తెలంగాణపై గంపడాచలు పెట్టుకున్నారు జనం. ఇన్నేళ్లు ప్రాంతాల మధ్య కొనసాగిన అసమానతలు ఇకపై ఉండవని, ఇక ముందంతా అభివృద్ధినని ఆశిస్తోంది తెలంగాణ ప్రజానీకం. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు మరి రేపు అమలు చేయకపోతే మెడలు బట్టి ఎట్టయితే అమలు చేసుకోవాలో అమలు చేసుకునే విధంగా కూడా ప్రజల్ని తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఘనంగా జరుపుకోవాలని మేము పిలిపిస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే వాగ్దానం చేశారో బంగారు తెలంగాణ తీసుకొస్తామని, తెలంగాణ ప్రజలకు ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాం, అదేవిధంగా అందరికీ 2 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఇల్లు కట్టిస్తాం, 1 లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని ఏదైతే వాగ్దానాలు చేశాడో, అదేవిధంగా అందరికీ వృద్ధులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తానని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అందుకే అంబరాన్నంటే సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు జనం. గ్రామ గ్రామాన వాడవాడల తెలంగాణ జెండాను రెపరెపలాడించేందుకు రెడీ అవుతున్నారు. జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి, జూన్ 2వ తారీఖు ఉదయం నుంచే ప్రారంభమవుతాయి. ప్రతి గ్రామంలో మా తెలంగాణ జెండాని, మా పార్టీ జెండాల్ని ఎగరేసుకొని ఉత్సవాలు జరుపుకొని అమరవీరుల ఆశయాన్ని మననం చేసుకొని వాళ్ళ ఆశయ సాధన కొరకు ఇంకా మనకి బాధ్యత ఉంది ప్రభుత్వం పైన, ప్రజానీకం పైన అని చెప్పేసి గుర్తింపజేయడానికి మాత్రమే విజయోత్సవ సభలను మేము నిర్వహించబోతున్నాం. అది ప్రతి గ్రామంలో ఈ సభలను నిర్వహించి మరి ఒక్క ప్రజానీకనందరూ కూడా ఐక్యంగా నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి భావిస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ తెలంగాణ ఏ కాజు మీద అయితే, ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరులు పోరాడి 60 సంవత్సరాల కళ నెరవేర్చుకున్నారో ఆ కళ నిజం కావాలంటే ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సమస్యల పట్ల కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ విజయోత్సవానికి అర్థం ఉంటుంది, అమరవీరుల ఆశయానికి అర్థం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. 6 దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. కొత్త రాష్ట్రం ఆకాంక్ష తీరిపోయింది. ఇక మిగిలింది నవ తెలంగాణ నిర్మాణమే. దాంతో అంతిమంగా ప్రజానీకం అభివృద్ధి ఫలాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విజయోత్సవ జరగబోతున్న 2 జూన్ 2వ తారీఖు నాడు దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేసిన నాడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రము అమరవీరులకు నిజమైన అంకితం అని భావిస్తున్నాము. అందులో భాగంగానే 2 జూన్ 2వ తారీఖు నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ జరుపుతామని చెప్తున్నాం. సంబరాల్లో పాలు పంచుకోవడమే కాదు, అభివృద్ధి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం. అందుకే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పరిష్కారాన్ని ఈ రాష్ట్రంలో మనం పరిష్కరించుకోగలిగినప్పుడు మాత్రమే మనం సాధించిన ఈ తెలంగాణకు అర్థం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఎన్నికలకు ముందు మన కేసీఆర్ గారు కానీ మిగతా పాలకులందరూ కానీ ఏవైతే మనకు హామీలు ఇచ్చారో, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అలాగే ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా మన ఈ తెలంగాణలో ఖచ్చితంగా అందరికీ వర్తించేలా చేయాలని, ఈ వచ్చిన ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా కానీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజలందరూ విద్యార్థులందరూ ఏ విధంగా పోరాటం చేసి విజయం సాధించారో అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వానికి కూడా నిరంతరం పోరాటం చేసి మా డిమాండ్స్ని పరిష్కరించే ఉద్యమ సంఘాలు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాలు, ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వాళ్ళు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం మనకు ప్రకటించబడ్డది, దాన్ని ఘనంగా మనం సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అర్ధరాత్రి నుంచే, జూన్ 1వ తారీఖు నుంచే జనాన్ని అందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున మనం ఘనంగా సంబరాలు జరుపుకుంటాం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాబోయేటువంటి కేసీఆర్ యొక్క ప్రభుత్వం
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి లోకం అపాయింటెడ్ డే రోజున కదం తొక్కేందుకు ఉరకలేస్తోంది. చిరకాలం గుర్తుండేలా సంబరాలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు విద్యార్థులు. అరవై ఏళ్ళ ఆకాంక్ష ఈ జూన్ 2న నెరవేరినందుకు చాలా ఘనంగా ఈ పండుగ మేము చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. అమరవీల స్తూపం నుంచి మేము అర్ధరాత్రి నుంచి ఈ సంబరాన్ని చేసుకోవడానికి తయారై ఉన్నాము. ఏదైతేనేం దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. అందుకే అంబరాన్నంటే సంబరాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. కల సాకారమైంది. తెలంగాణ ఉత్సవాలకు సిద్ధమైంది. వాడవాడలా వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం కల సాకారం అవటంలో అన్ని వర్గాల పాత్ర ఉంది. కానీ అమరవీరుల పాత్రను మాత్రం ఎన్నటికీ మరవలేం. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.